Hello, hi, welcome to my channel Pretty Paradise. Hello, Narendi Andru, Baunara, Nain Chala Baunanu, Mirkura Baundar and Ekor Kundanu. So, Erozo, a day vlog, I think, me to share just Kunaman Kundandi. And Chetan, lunch, snack, Impertan, and Edikota share just Kumanakada. So, e vlog la rendu could include Jastanu, Chodandi. And ee vlog aithe inka chetani fresh up chesesi inka chadivistunnappudu start chesanamata so rhymes aithe chadivesadu aa tarvata inka vedi book emmani adugutunnadu anamata ee madhya book istuntenemo tr chesestunnadu nenemo paper books order chesanu inka anduke idi old book undi kada idaithe board book kada ani icha anamata inga deenni aithe chaala sepu explore chesadu ee madhya kaalamlo chodatledemo chaala sepu chusadu and sounds nu kuda ee madhya baa enjoy chestunnadu anamata So, this animal sounds is very pressed. So, this present rhymes books, paper books, board book is caustic. So, like 700-800 minimum board books, 500 above. So, certainly, the cost is frequent. So, this is the present previous board books. So, I on and off kiss to us. I will tell you the animals are in chip. I will tell you that the animals flip chair. I will tell you that the book is in the book. I will tell you that the book flip chair and the flip chair. And then I will try the pressure. కాసేపన తర్వాత ఇంకా నేనైతే చేదనికి ఫీడింగ్ ఇచ్చేసాను పడుకున్నాడు వాడు ఇంక ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఆలు కుర్మా చేస్తున్నానండి ఇక్కడ అండ్ ఆలు అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను కుక్కర్ లో నెక్స్ట్ ఒక రెండు పీసెస్ పెట్టాను కదా పక్కన చేదనికి లంచ్ కోసం అన్నమాట సో మేము ఏం కర్రీ కుక్ చేసుకుంటే ఆ వెజిటబుల్ అయితే వాడికి రైస్ లా చేస్తున్నాను అందుకోసమే ఇంకా అవైతే పక్కన పెట్టాను సో ఈ రోజు నా స్టైల్లో ఆలు కుర్మా ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఒక pan పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేశాను సో దాని తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో నేనైతే కర్రీస్ లో ఫ్లేమ్ లో పెట్టి చేస్తానండి సో అలా చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట అండ్ అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందనుకోండి సో లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇంకా లిడ్ క్లోజ్ చేస్తే మంచిగా కుక్ అయిపోతాయి సో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకొని ఇంకా అవి కూడా మంచిగా కుక్ చేసుకుని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను సో మరీ ఎక్కువైతే ఫ్లేవర్ డామినేట్ అయిపోతుందని చెప్పేసి అండ్ ప్యారలల్గా రసం కూడా అవుతుంది ఒక పక్కన సో రైస్ కూడా అయిపోయిందనమాట వాచ్ చేశాను అండ్ ఇంకా ఈ ఆనియన్స్ వేగాయి కదా దీనిలో కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి సో ఈ మసాలా కూడా కాస్త వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి సో ఆలు కర్రీలో అలా పెరుగు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్ పాటు సో పెరుగంతా ఇలా కుక్ అయిపోయి మనకి మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తుంది అన్నమాట సో ఈ స్టేజ్లో మనం ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకా కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో మనం గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో యాడ్ చేసుకుని ఇంకా దీన్ని లిడ్ పెట్టేసి వాటర్ మరిగించుకోవాలి అండ్ ప్యారలల్గా ఈలోగా చేతనికి ఒకవైపు లంచ్ కూడా కుక్ చేసేస్తున్నాను నేను ఒకరోజు కందిపప్పు యూజ్ చేస్తే ఒకరోజు పెసరపప్పు యూజ్ చేస్తా అండి సో మ్యాక్సిమం డైలీ దాల్ ఉంటుంది సో వీక్లీ ఒక 3 టైమ్స్ అన్న మినిమం కర్డ్ రైస్ ఉంటుంది అన్నమాట సో అలా ఈరోజు అయితే నేను కొంచెం పెసరపప్పు కొంచెం రైస్ తీసుకున్నాను సో దానిలో ఆలు పీల్ చేసేసి ముక్కలు యాడ్ చేసుకున్నాను
సో దీనిలోనే గార్లిక్ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని ఇంకా లో ఫ్లేమ్లో కుక్కర్ 3 విజిల్స్ వేయిస్తాను అన్నమాట. అండ్ మన కర్రీ కూడా ఇంకా బాయిల్కి వచ్చేసింది, ఉడకపెట్టి 4 ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అవి చూసుకుని ఇంకా లిడ్ పెట్టేసి ఇంట్లో కుక్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈలోగా రసం అయిపోయింది. ఈ మధ్య నేను మిరియాలు పసుపు వేసుకుని పాలు తాగుతున్నానండి డైలీ, గొంతుపోయింది కదా సో అందుకనే. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత నేనైతే మిల్క్ తాగేసాను ఈలోగా. సో చేతనికి కూడా ఒక పక్కన రైస్ అప్పుడే పెట్టాను అనమాట, ఇందాక జస్ట్ సోక్ అవుతుంది కదా పప్పు రైస్ అన్నట్టుగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇంకా నాకు మిల్క్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను తాగేసి ఇంకా వీడికైతే రైస్ పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్లో ఇంకా నాకు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, కిచెన్ క్లీన్ చేసి. హలో అండి, సో ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది అనమాట. నేను జస్ట్ నా ఫ్రెష్ అయి వచ్చాను. మార్నింగ్ చేతనికి 10:15కి అలా బాత్ చేయించా, మంచిగా ఆయిల్ పెట్టేసి మసాజ్ చేసి బాత్ చేయించా అనమాట. సో దాని తర్వాత ఇంకా వాడికి కాసేపు చదివిస్తాను కదా వాడిని. సో చదివించాక ఈ మధ్య ఏంటంటే బుక్ ఇమ్మని అడుగుతున్నాడు అనమాట. సో నేనేమో పేపర్ బుక్స్ ఆర్డర్ చేశాను కదా, సో ఇస్తుంటే కొంత ఆడేవాడు ఇంతకు ముందు, ఇప్పుడు ఏంటంటే టీయర్ చేస్తున్నాడు. నార్మల్ గా టీయర్ చేయడం వేరే, పేపర్స్ ఇస్తుంటాను. సో అలా అలవాటు అయిపోయో లేదంటే వాడికి టీయర్ చేయాలనిపిస్తుంది తెలియదు కానీ చింపేస్తున్నాడు అనమాట. సో దానివల్ల ఇంకా బుక్ పాడైపోద్ది కదా అని బోర్డ్ బుక్స్ ఉన్నాయి కదా నా దగ్గర ప్రీవియస్వి, సో అవి ఇస్తాను అనమాట మళ్ళీ. సో స్టడీ టైం అయిపోయిన తర్వాత ఆ బుక్స్ ఇస్తుంటే వాడు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటున్నాడు. సో మార్నింగ్ మీతో షేర్ చేశాను కదా బ్లాగ్లో ఈరోజు. సో అలా కాసేపు అయితే ఆడుకుంటున్నాడు. సో ఆ తర్వాత ఇంకా ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టాను అనమాట. సో 11:15 ఆ టైంకి చేతనైతే పడుకున్నాడు. సో 12:59 కదా ఇంకా లేవలేదు. అండ్ మాకు వంట కూడా కంప్లీట్ చేసేసాను, అండ్ చేతనికి కూడా లంచ్ ప్రిపేర్ చేసేసాను. సో మాకు వచ్చేసి ఈరోజు రసము, ఆలు కుర్మా అలాగే బాయిల్డ్ ఎగ్స్ చేశాను అనమాట. సో చేతనికి కూడా సేమ్ ఆలుతో పెసరపప్పు కాంబినేషన్లో రైస్ చేశాను ఈరోజు. సో ఈ మధ్య ఏంటంటే మేము ఏం కర్రీ వండుకుంటే సో అదే వెజిటేబుల్ని లేదంటే అదే ఆకుకూరల్ని చేతనికి రైస్ లాగా ప్రిపేర్ చేసి పెడుతున్నాం అనమాట, సో దట్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేసేద్దాం అన్నట్టుగా. సో బాగానే తింటున్నాడులేండి, ప్రాబ్లం కూడా ఏం లేదు. అండ్ ఈ మధ్య నేను రెగ్యులర్గా మిరియాల పాలు పసుపు వేసుకుని తాగుతున్నాను అనమాట. సో గొంతు కూడా చాలా వరకు సెట్ అయినట్టే. నేను ఇంతకుముందు ఏం చేసేదానంటే కొన్ని రోజులు తాగడం, మధ్యలో ఆపేయడం, మర్చిపోవడం, ఏదో పనులు బిజీగా పడిపోవడం అట్లా జరిగేది అనమాట. సో ఇప్పుడైతే ఖచ్చితంగా తాగుతున్నా. సో త్రోట్ కూడా కొంచెం సెట్ అయినట్టే. అండ్ అది ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు, చేతను కూడా లేచే టైం అయింది. సో వాడికి ఫుడ్ పెట్టేయాలి ఇప్పుడు, నేను కూడా లంచ్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో నేనైతే లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించాలని చెప్పాను కదండి, సో ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు ఉడికిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుని, సో దీనిలోకి ఒక చిన్న స్పూన్తో నువ్వులు పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాను కదా ముందుగానే, ఇంతకుముందు బ్లాగ్స్లో షేర్ చేశాను కదా, సో అది వేసాను. అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. సో మిక్స్ చేసేసి ఇంకా ఫీడ్ చేసేయడమే. ఇది కాస్త పలుకు తెలిసే విధంగానే పెడుతున్నాను లేండి, లేదంటే మరీ క్రీమీగా పెట్టేస్తే ఇంకా తర్వాత అలవాటు అవ్వదు కదా అన్నట్టుగా ఇలా గ్రాడ్యువల్గా ఇంకా పలుకు తెలిసే విధంగా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను 1 ఇయర్ తర్వాత నుంచి. అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు స్కూల్కి.
లంచ్ తర్వాత చేతన్ అయితే వాటర్ తాగుతానని ఈ మధ్య గ్లాస్తో వాడే తీసుకుంటున్నాడు అనమాట. అలా తీసుకుని వంపేసుకుంటున్నాడు, వాడికి తెలియదు కదా. ఇంకా సర్లే తాగుతాడు కదా, నేను ఇస్తే ఇంక వాటర్ వంపేసుకున్నాడు. ఇంకా అందుకే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇక వీడికి ఒక సిప్పర్ బాటిల్ లాంటిది ఒకటి తీసుకోవాలి. లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కానీ యాజ్ యూజువల్గా ఇంకా అక్కడ బిల్ అవ్వకపోవడం వల్ల వచ్చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా విషయం. సో మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి ఈసారి ఇంకా. సో నెక్స్ట్ ఇంకా స్నాక్ విషయానికి వస్తే ఇంకా డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే ఫీడ్ చేస్తా అండి. ఈరోజు కర్బూజా ఉందన్నమాట ఇంట్లో, ఇంకా అందుకే కర్బూజాని ఇంకా పీల్ చేసేసి గింజలు కూడా తీసేసి జ్యూస్లా చేసేసి పెడుతున్నాను. సో ఫస్ట్ ఆబ్వియస్గా తినడు, కొంచెం తిని టేస్ట్ చూసిన తర్వాత ఇంక అప్పుడు నచ్చితే తింటాడనమాట. ఇంక ఇక్కడ అదే జరుగుతుంది. ఇంకేదో విధంగా అది ఇది చెప్పి ఏదో ఒక రైమ్స్ పాడి నేను తినిపిస్తూ ఉంటాను అనమాట. సో ఈ కర్బూజా జ్యూస్ చాలా మంచిదండి బేబీస్కి, చలవ చేస్తుంది కూడా. ప్రెజెంట్ టెంపరేచర్స్ కూడా బాగానే ఉంటున్నాయి కదా అన్నట్టుగా మేము తెచ్చుకుంటున్నాము. ఇంకా అందుకే అది కూడా ఫీడ్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఆన్ అండ్ ఆఫ్గా ఏదో ఒక ఫ్రూట్ పెడుతూనే ఉంటాను ఈవినింగ్ స్నాక్ టైంలో. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.